రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నవశకం కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రతి ఇంటికి 9 రకాల కార్డులు మంజూరవుతాయని, ప్రభుత్వం అమలు చేసే ఇటువంటి పథకాల ద్వారా ఈ కార్డులు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ నవశకం కార్యక్రమం గురించి వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసి వారి ద్వారా ఈ కార్డులు మంజూరు చేస్తామని సంఘం మండలం తహసీల్దార్ కెవి రమణయ్య స్టార్ 9 కు తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్గా వస్తుంది, రైస్ కార్డు సపరేట్గా వస్తుంది, పెన్షన్ కార్డు సపరేట్గా వస్తుంది, హాస్టల్ వసతి కార్డు సపరేట్గా వస్తుంది, అలాగే కావలా వండి ఈ రుణాల గురించి అలా రకరకాల సర్వే గ్రామాల్లో జరుగుతుంది. అవి అందరికీ వాలంటీర్ల ద్వారా ఈ సర్వే జరగడం మొదలైంది 20వ తేదీ నుంచి. అందులో భాగంగా అన్ని గ్రామాల్లో తనిఖీ చేయడం జరిగింది. అందరూ వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని సక్రమంగా పనిచేస్తున్నారు. ప్రజలు కూడా అందరూ అందుబాటులో ఉండి ఇళ్లలో ఆ వివరాలన్నీ వాలంటీర్లు వచ్చినప్పుడు అందరికి అందజేయాల్సిన విధంగా కోరుకుంటున్నారు.